మహమానాడు కార్యకర్తల సమావేశంలో తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చినప్పుడుగా మా సోదరులు వర్గీకరణ కావాలని పట్టుబట్టడం అంటే మానుకోండి, ఇంగనన్న తెలుసుకోండి, మీకు తెలుసు మాకు తెలుసు కాదని, అయినా మీరు పట్టుబట్టడం అనేది బాగాలేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుగురించనే రాజ్యాధికారానికి పోదాం, అగ్రకులాల పార్టీలు మొత్తం వర్గీకరణ చేస్తూ అంటారు, ఎలక్షన్లు వచ్చే వరకు వర్గీకరణ చేస్తూ అంటారు. వర్గీకరణ చేస్తానే ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తారు. ఓటు బ్యాంక్ రాజకీయం అంటే మనల్ని ఆడుకొని వదిలేస్తారని కూడా మీకు తెలుసు. అందుగురించనే మనం రాజ్యాధికారం తీసుకుపోదాం. రాజ్యాధికారం తీసుకుపోతే పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచుకుందాం, మనం బ్లాక్ బ్లాక్ పోస్టులు భర్తీ చేసుకుందాం, మనం రాబోయే కాలాల్లో రాజ్యాధికారం తీసుకుపోదాం అని కూడా మాలా మానాడు పిలుపునిస్తుందని కూడా మనం చెప్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎంతో ఎంత పడిపోయిన మాలలైనా మాదిగలైనా ఎంతో నష్టం జరిగింది మనకు. ఇరవై 7 సంవత్సరాలు అయిన మనం ఉద్యమాలు చేసుకుంటా మనం ఆనే ఉండము. అందుగురితేనే సప్లాన్ నిధులు లేవు, అన్ని నిధులు పక్కదారి పడుతున్నాయి. ఆ పక్కదారి పడకుండా మనం ఉద్యమాలు చేసి ఉద్యమాల ద్వారా మనం రాజ్యాధికారం తీసుకుపోదామని కూడా మాలమానాడు పిలిపినిస్తుందని కూడా మీకు మనం చెప్తున్నాను. మనలాగా అవి కలవనీయరు, మనల్ని ఒక్కటి కానియరు, కానియకుండా రాజ్యాధికారం తీసుకుపోనియరు అని కూడా మేము మనం చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఓటు బ్యాంక్ రాజకీయం ఎన్ని దినాలు ఉండదు, మనం ముందుకు పోలేము. ఇప్పుడన్నా తెలుసుకోండి సోదరులారా, మనం ఐకమత్యం అవుదామని కూడా డిమాండ్ చేస్తున్నాం. వర్గీకరణ కాదు, సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఏంటికి 2/3 మెజారిటీ ఉంటే పార్లమెంట్లో వర్గీకరణ అయితే 2/3 మెజారిటీ పార్లమెంట్లో ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు, మన దళితులే ఎంపీలు ఉంటారు. అందుగురించేనే కాదని మాయావతి చెప్పింది, అందరూ హోమ్ మినిస్టర్ చెప్పిండు, అందులో ఉన్న రామ్దాస్ అత్వారే చెప్పిండు. అందుగురించనే వర్గీకరణ కాదు, కాదు అంచుకోలేదని కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడన్నా మీరు తెలుసుకొని మనం కలిసి రాండి అని కూడా మాలమానవుడు పిలిపినట్టు.